Hi, hello, welcome back to my channel. Match number 36, Delhi Capitals versus Rajasthan Royals. Detail the preview gurinchi telusukundam. So, mana videos anni manam em aithe maatladutunnamo avanni jarugutune vachayi. Previous videos chudandi kavalante evaranu kottaga vache vallu mana winning prediction kuda correct ga exact ga manam em em changes maatladutunnamo ave changes kuda mana regular ga చూస్తూనే ఉన్నాం మ్యాచ్ లో, ప్రతి మ్యాచ్ లో. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి, మరి ఇస్తే బాగుంటుంది, ఇట్ గివ్ బూస్ట్ టు మీ. ఓకే, ఇదంతా రోజు ఉండేదే కదా పంచాయతీ, స్టార్ట్ చేద్దాం. సో మ్యాచ్ నెంబర్ 36, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ కు లాస్ట్ ఒక విన్ వచ్చింది, ఒక కంఫర్టబుల్ విన్. వాళ్ళ బౌలింగ్ యూనిట్ అలాగే శ్రేయస్ అయ్యర్ బ్యాక్ వచ్చి ఒక అద్భుతమైన నాకు ఆడాడు. ఎక్కడైతే లాస్ట్ స్టేడియం లాస్ట్ మ్యాచ్ ఎప్పుడే ఆడాడు అనుకుంటా, ఇంజూరీ అయ్యడం వల్ల. సో అప్పటి నుంచి అవైలబుల్. సో లాస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడాడు, మళ్ళీ అదే గ్రౌండ్ లోనే మళ్ళీ ఆడి సో ప్రాపర్ మంచి హిట్టింగ్ చేశాడు. సో ఢిల్లీ టీమ్ లో కంఫర్టబుల్ బౌలింగ్ స్ట్రాంగ్ అండ్ బ్యాటింగ్ లో శిఖర్ ధవన్ నుంచి మంచి రన్స్ చూసాం. పట్రిషియా పర్లేదు అనిపించింది, బట్ కేటీఎం లో అవుట్ అయ్యి చూసాం. రిషబ్ పంత్ నుంచి ఒక క్విక్ ఇన్నింగ్స్ చూసాం. బౌలింగ్ లో రబాడ రన్ ఇచ్చాడు, అండ్ రిచ్ నార్జర్ రన్ ఇచ్చాడు, అండ్ అక్షర్ పటేల్ రన్ ఇచ్చాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు రాజస్థాన్ రాయల్స్ కు దేర్ వాజ్ మచ్ నీడెడ్ విన్. అసలు ఓడిపోతామనే మ్యాచ్ నుంచి వాళ్ళు గెలిచారు. కార్తిక్ త్యాగి అద్భుతమైన స్పెల్ వేసాడు లాస్ట్ ఓవర్ లో. క్రిస్ మోరిస్ వికెట్ తీయలేదు, కొంచెం డిసప్పాయింట్. ముస్తాఫిజర్ రహమాన్ నుంచి వికెట్ తీయలేదు. ఇంకా చేతన్ సకరే ఇన్సిపర్ లేదు. కార్తిక్ త్యాగి ఎక్సలెంట్, అండ్ వన్ మోర్ స్పిన్నర్ రాహుల్ తివాటియా ఇంప్రెసివ్, నాట్ అప్ టు ద మార్క్. బట్ సో బ్యాటింగ్ చూసుకుంటే దే హ్యావ్ బ్యాటింగ్ వెరీ వెరీ వెల్. ఎవరు ఇవన్ లూయిస్ నుంచి సమ్ ఫైరింగ్ చూసాం. యశస్వి జైస్వాల్ నుంచి పర్వాలేదు అనిపించే ఇన్నింగ్స్ చూసాం. లివింగ్ స్టోన్ ప్రాపర్ గా క్లిక్ అవుతున్న టైంలో వికెట్ ఇచ్చాడు, సో అతను పర్వాలేదు. అలాగే మహిపల్ లోమార్ అద్భుతమైన నాకు చూసాం. సో క్విక్ ఇన్నింగ్స్, వీరభద్రుడు సిక్స్ చూసేసాం. సో సంజు శంసన్ నుంచి ఫీల్డింగ్. సో ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ప్లేఆఫ్స్కి వెళ్ళిన ఫస్ట్ టీం వాళ్ళే అవుతారు. సో దే హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ టు ఎంటర్ ద ప్లేఆఫ్స్ ఫర్ ఫస్ట్. రాజస్థాన్ రాయల్స్ కు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచేసరికి సో ఆ విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసుకుంటా ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. సో మ్యాచ్ ప్రాబబుల్లీ వాళ్ళు గెలవడానికి చూస్తారు. సో సో అదే వచ్చేసరికి రీసెంట్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటాం. సో రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 23 times ఆడే మ్యాచెస్. 23 times మ్యాచెస్ లో లిటిల్ బిట్ స్లైట్ ఎడ్జ్, అంటే లిటిల్ బిట్ ఏ మరి పెద్దగా ఏం లేదు, ఓన్లీ జస్ట్ 1% అట, జస్ట్ 2% వన్. సో 12 matches రాజస్థాన్ రాయల్స్ గెలిచింటే ఓన్ 11 matches ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆల్మోస్ట్ బ్యాటిల్ ఈక్వల్ గానే ఉంది, లిటిల్ బిట్ స్లైట్ ఎడ్జ్ రాజస్థాన్ రాయల్స్ కు. సో లాస్ట్ 5 matches చూసుకుంటే 4 ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది, ఓన్లీ 1 రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో అది కూడా మనం ఫస్ట్ ఫేస్ వన్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. పోయిన 2 seasons లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. సో లాస్ట్ 1 matches ఫేస్ వన్ లో ఏం చూసాం మనం, క్రిస్ మోర్ ఒక అద్భుతమైన స్పెల్ చూసాం ఎవరి దగ్గర నుంచి, జయదేవ్ ఉన్నట్టు నుంచి ఇనిషియల్ లో స్వింగ్ మంచి స్పెల్ చూసి వికెట్ తీసుకున్న తర్వాత మ్యాక్స్, తర్వాత పంత్ ఏమో 70 లైక్ దట్ అలా 50 అలా కొట్టాడు. సో ఇలా బ్యాటింగ్ లో క్రిస్ మోరిస్ అండ్ జయదేవ్, క్రిస్ మోరిస్ లాస్ట్ లో ఫినిష్ చేశాడు. అది కూడా నేరో అంటే నేరో విడతతో గెలిచాడు, అంటే అది చూడలేదు. సో అంత కంఫర్టబుల్ గా చెప్పలేదు. సో అది గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడుకునేసరికి గ్రౌండ్ స్టాట్స్ లో పెద్దగా రాజస్థాన్ రాయల్స్ కి స్లైట్ అప్పర్ ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 7 matches దే ఓన్ 5 matches, 7 or 9 matches సో 7 ఆడారు, బట్ దే ఒక 2 matches ఓడిపోయారు, మిగతావన్నీ గెలిచారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్,
సిక్స్ మ్యాచెస్ అవుట్ ఆఫ్ టూ, 6 మ్యాచ్లలో 2-2 గెలిచారు. సో గ్రౌండ్ స్టాట్స్ కూడా పెద్దగా ఫేవరగా లేవు ఢిల్లీ క్యాపిటల్స్ కానీ చెప్పుకోవాలంటే. సో స్టేడియం వచ్చేసరికి అబుదాబి. సో అబుదాబిలో మనం చూస్తుంటే చేంజింగ్ చేసే టీమ్స్ గెలవడం మనం చూసాం. వై? బికాస్ ఆఫ్ డ్యూ ఈజ్ డ్యూ ఫ్యాక్టర్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పాలి. సో డ్యూ డ్యూ ఉంటుందా అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఈవినింగ్ మ్యాచ్. ఈవినింగ్ మ్యాచ్కి డ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సో మోస్ట్ ప్రాబబ్లీ డ్యూ అయితే ఉండదు. సో వాట్ ఎవర్ ద టాస్ విన్నింగ్ టీమ్ చేంజింగ్ ప్రిపేర్ చేస్తుంది, డ్యూ ఉన్నా లేకపోయినా చేంజింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చేంజింగ్ చేసే టీమే విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ చూసాం. సో దట్స్ ఇట్. సో ప్లేయర్ బ్యాటిల్ చూసుకున్నాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయర్ బ్యాటిల్, వాట్ ఆర్ ద చేంజెస్? ప్లేయింగ్ లెవెనా ప్లేయర్ బ్యాటిల్? ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. సో ప్లేయింగ్ లెవెన్, రాజస్థాన్ రాయల్స్ కి ప్రాబబ్లీ ప్లేయింగ్ లెవెన్ లో చేంజ్ చేసే ఛాన్సెస్ లేవు. మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ గో ఫర్ సేమ్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అదే ప్లేయింగ్ లెవెన్ తో వెళ్ళే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. దే డిడెంట్ చేంజ్. సో లాస్ట్ మ్యాచ్ ఎస్ఎస్బి జైస్వాల్ అండ్ కెవిన్ లూయిస్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అండ్ నెంబర్ 3 సంజు శాంసన్, నెంబర్ 4 లివింగ్స్టన్, నెంబర్ 5 మైపాల్ లోమర్, నెంబర్ 6 రియాన్ పరాగ్, నెంబర్ 7 రాహుల్ తేవాటి అండ్ నెంబర్ 8 క్రిస్ మోరిస్, నెంబర్ 9 కార్తిక్ త్యాగి, నెంబర్ 10 చేతన్ సకరియా అండ్ నెంబర్ 11 ముస్తఫిజుర్ రావు. దిస్ ఆర్ ద ప్లేయింగ్ 11 ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో నో చేంజెస్. ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్ కెన్ హ్యాపెన్ పెద్దగా చూడలేం, చేంజెస్ ఏం చెప్పుకోదక్క ఉండవు. సో అలా వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి దే విల్ చేంజ్ వన్ చేంజెస్ జరగవచ్చు, ఎందుకంటే స్టోనిస్ ఇంజూర్ అయ్యాడు. సో స్టోనిస్ ప్లేస్ లో మ్యాక్స్ ప్రాబబుల్లీ దే విల్ ప్రిపేర్ స్టీవ్ స్మిత్ ఆర్ అన్లెస్ టామ్ కరన్, మ్యాక్సిమంలీ దే విల్ గో ఫర్ స్టీవ్ స్మిత్. కానీ వాళ్ళకు స్విఫ్ట్ బౌలింగ్ ఆప్షన్ కావాలంటే దే విల్ గో ఫర్ ఎవరు టామ్ కరాంగ్కి వెళ్తారు. సో వాళ్ళ ప్లేయింగ్లో వచ్చేసరికి పృథ్వీ షా అండ్ ధవన్ షుడ్ ఓపెన్ ద ఇన్నింగ్స్, నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్. అవును, ఆ స్మిత్ తీసుకుంటే వేర్ ద ప్లేస్ అనే ఫిక్స్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వేర్ హీ ప్లే అది కూడా కొంచెం కీ. సో హీ ఎర్లీ వికెట్స్ హ్యాపెన్ అయితే స్మిత్ కమ్స్ టు నెంబర్ 3, అరెల్స్ నెంబర్ 5 లైక్ దట్. బ్యాటింగ్ చేయకపోయినా పెద్ద చేంజింగ్ అయితే నెంబర్ 3 అలా పంపి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వికెట్లు ఆపడానికి లైక్ దట్. ఎర్లీ వికెట్స్ పడితే చేజ్ ముందు స్మిత్ ముందు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే బ్యాక్ సైడ్ లేదంటే బ్యాటింగ్కి రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో స్మిత్ ఫేవర్ వచ్చేసరికి తన ఎక్స్ టీమ్ కాబట్టి మేబీ ఫ్యాక్టర్. సో నెంబర్ 3లోనే పంపించే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో నెంబర్ 3 స్మిత్ తీసుకోండి, నెంబర్ 4 అయ్యర్, నెంబర్ 5 రిషబ్ పంత్. సో నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 అశ్విన్, నెంబర్ 8 రబాడా, నెంబర్ 9 నోట్, నెంబర్ 10 అవేస్ ఖాన్, నెంబర్ 11 ఓ ఎంఎస్ఎస్ సంథింగ్ హిట్ మేయర్, సరే ఐ ఫర్గాట్ అన్ హిట్ మేయర్. సో హిట్ మేయర్ దస్ వాజ్ ద ప్లేయింగ్ 11 ఫోర్ బోత్ ద టీమ్స్, అదే బెస్ట్ ప్లేయింగ్ 11 ఆల్సో. సో ప్లేయర్ బ్యాటిల్ చూసుకున్నాం. సో ఛానల్ ఎంత అయితే ఉన్నాయి వీడియోస్ స్టార్ట్ గా చెప్పేసుకున్నాం. సో ప్లేయర్ బ్యాటిల్ వచ్చేసరికి సంజు శామ్స్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడగా, రాజస్థాన్ రాయల్స్ కి వచ్చేసరికి ప్లేయర్ బ్యాటిల్ ఎస్ఎస్వి జైస్వాల్ అశ్విన్ కు అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అశ్విన్ కు అండ్ రబాడా. సో అశ్విన్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మేబీ లిటిల్ బిట్ స్లైట్ ఎడ్జెస్ ఉన్నాయి, ఈజీగా వికెట్ తీస్తాడని నాకు అనిపిస్తుంది. సో ఈవెన్ లూయిస్ అశ్విన్ అండ్ మిడిల్ ఓవర్స్ లో అవేస్ ఖాన్ లైక్ దట్, అవేస్ ఖాన్ ఆర్ ఆండ్రిచ్ నోడ్ డ్రబాడా, బట్ ఇనిషియల్ ఓవర్స్ లో వికెట్ పడే ఛాన్సెస్ నాకు అందుకో లెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ లూయిస్ కెన్ స్కోర్. సో యూ కెన్ మిడిల్ ఓవర్స్ లో ఎవరన్నా వికెట్ వేస్తే లైక్ అశ్విన్ కానీ అక్షర్ పటేల్ కు హిట్టింగ్ ఆ స్లో బౌలర్స్ ఎవరు అవేస్ ఖాన్ కు ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో సంజు శాంసన్ రబాడా అండ్ అక్షర్ పటేల్. వెన్ ఇట్ కమ్స్ టు లియామ్ లివింగ్స్టోన్, సో లియామ్ లివింగ్స్టోన్ కు రబాడా, బట్ రబాడా మిడిల్ ఓవర్స్ లేయడం మనం చూడం
అక్షర్ పటేల్. లిటిల్ బిట్ కాంటెస్ట్ కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ మైపాల్ ఒమర్. సో మైపాల్ ఒమర్కి వచ్చేసరికి ఆఫ్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అశ్విన్ చాలా అట్రాక్ట్ అవుతాడు. సో అశ్విన్ అండ్ రవాడ అంటే ఆ హిట్టింగ్ లాస్ట్ మైపాల్ ఒమర్ వచ్చేసరికి హిట్టింగ్ చేయాలి కదా, ఆ హిట్టింగ్ టైంలో రవాడ స్లో బాల్స్ వేసి వికెట్లు వేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ అశ్విన్ ఆఫ్ స్పిన్నర్, సో మైపాల్ ఒమర్ లెగ్ లెగ్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, సో ట్రెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్ మోరిస్, మైపాల్ ఒమర్ తర్వాత ఎవరు వస్తారు, రియాన్ పరాగ్, రోసియా, రియాన్ పరాగ్ ట్రెట్ వచ్చేసరికి ఆండ్రిచ్ నార్జే అవెస్ కాన్ నుంచి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబుల్లీ. అలాగే డేవిడ్ రబాడ నుంచి లిటిల్ బిట్ హైటింగ్ పోయినప్పుడు వికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది, మోస్ట్ ప్రాబబుల్లీ అవెస్ ఖాన్ అని నేను అనుకుంటున్నాను. సో రాహుల్ టెవాటియా, రాహుల్ టెవాటికి వచ్చేసరికి అశ్విన్ అండ్ రబాడా, క్రిస్ మోరిస్, రబాడా. సో వెన్ ఇట్ కమ్స్ టు అది ఢిల్లీ క్యాపిటల్స్, సో ఢిల్లీ క్యాపిటల్స్ కు సీకద్దా మనకి ఇనిషియల్ ఓవర్స్ లో కార్తిక్ త్యాగి నుంచి నాట్ మచ్ మోర్ ముస్తాఫిజర్ రహమాన్ నుంచి ఉండొచ్చు. సో ముస్తాఫిజర్ రహమాన్ నుంచి ట్రెట్ ఉండొచ్చు. అలాగే సో దే విల్ యూజ్ మైపీ ఐ థింక్ రియాన్ పరాగ్ ఆర్ లియామ్ లివింగ్ స్టోన్ ఆఫ్ స్విన్ యూజ్ చేసే ఛాన్సెస్ లిటిల్ బిట్ స్లైట్లీ ఉన్నాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్, లిటిల్ బిట్ ట్రై చేయొచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు పృథ్వీషా వచ్చేసరికి క్రిస్ మోరిస్ కు అవుట్ అయ్యే ఛాన్సెస్ అలా ఉన్నాయి. అండ్ చేతన్ సకారియా, క్రిస్ మోరిస్ అండ్ చేతన్ సకారియాకు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కు శ్రేయస్ అయ్యర్ కు వాళ్ళకెళ్ళి రాహుల్ తెవాటియా నుంచి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. రాహుల్ తెవాటియా లెగ్ స్పిన్నర్. వెన్ ఇట్ కమ్స్ టు జయదేవ్ ఉన్నట్టుంటే అతనికి స్ట్రగుల్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ప్రాబబుల్లీ ఉండదు అని నేను అనుకుంటున్నాను జయదేవ్ ఉన్నట్టు. సో మ్యాక్స్ రిషబ్ పంత్ వచ్చేసరికి చేదన్ సకారియా అండ్ ముస్తాఫిజర్ రహమాన్ కు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 5 హిట్ మేర్ వచ్చేసరికి ఒక క్లియర్ ఆఫ్ స్పిన్నర్ ఎవరు లేరు వీళ్ళకు ప్రాపర్. సో చెప్పాను కదా ఆఫ్ స్పిన్నర్ కావాలంటే లియామ్ లివింగ్ స్టోన్ కానీ లేదంటే రియాన్ పరాగ్ ను వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకెళ్ళి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్మెన్స్ ఉన్నారు. సో లియామ్ లివింగ్ స్టోన్ అండ్ మైపాల్ ఒమర్ ఆఫ్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఈ కెన్ బౌల్ ఆల్సో అని తెలుసు కానీ ఆఫ్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ అంత నాకు తెలియదు, చూడలేదు. సో లియామ్ లివింగ్ స్టోన్ ఆర్ రియాన్ పరాగ్ అండ్ క్రిస్ మోరిస్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టీవ్ స్మిత్, వెన్ ఇట్ కమ్స్ టు స్టీవ్ స్మిత్ క్రిస్ మోరిస్ ట్రెట్ అవ్వచ్చు, ముస్తాఫిజర్ రహమాన్ కావచ్చు. అంతే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ ప్లేయర్ బ్యాట్. సో స్లైట్లీ చెస్ వచ్చేసరికి విన్నింగ్ టీమ్ వచ్చేసరికి లిటిల్ బిట్ ఆన్ పేపర్ ఢిల్లీ క్యాపిటల్స్ కంఫర్టబుల్ జోన్ లో ఉన్నా నాకు ఎందుకో ఇమేజ్ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. దే హ్యావ్ అప్పర్ హ్యాండ్, మై చాయిస్ ఇస్ ఐ విల్ గో ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు డ్రీమ్ 11 టీమ్, సో వికెట్ కీపర్ సెక్షన్స్ లో ఇద్దరిని తీసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ గ్రాండ్ లీగ్ లైక్ దట్ యూ డ్రాప్ సంజు శాంసన్ డ్రాప్ చేయండి. సో రిషబ్ పంత్ను క్యాప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ గా ట్రై చేయండి గ్రాండ్ లీగ్స్ లో. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్ సెక్షన్ టేక్ ది బోల్డ్ ఆప్షన్స్ లైక్ లియామ్ లివింగ్ స్టోన్ అండ్ ఇవాన్ లూయిస్, రిషబ్ సారీ ఇయాన్ లూయిస్ అండ్ సిమ్రాన్ ఇట్మేర్ వద్దు, సారీ శిఖర్ ధావన్ అండ్ శ్రేయస్ బ్యాటింగ్ సెక్షన్ లో విలన్ తీసుకోండి. సో పృథ్వీ షాను అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ను ట్రై చేయండి ఫ్లాటర్ గా, బట్ క్యాప్టెన్ పీసెస్ కాదు అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫస్ట్ ఓవర్స్ లో ఇనిషియల్ ఓవర్స్ లో వికెట్లు పడడం కూడా మనం చూడట్లేదు కాబట్టి సో సేఫ్ హ్యాండ్ తీసుకోవడం కూడా బెటర్. సో ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి క్రిస్ మోరిస్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్షర్ పటేల్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ బౌల్ ఫస్ట్ ఇన్ అంటే ఢిల్లీ చేసింగ్ అయితే అక్షర్ పటేల్ ను ప్రిపేర్ చేయండి లేదంటే వదిలేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు బౌలర్స్ రవిచంద్రన్ అశ్విన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సో అతన్ని తీసుకోండి, రబాడాని తీసుకోండి,
ముస్తాఫిజుర్ రహమాన్ ని తీసుకోండి. సో ఇది, సో మీకు ఇక్కడ ఇద్దరు కీపర్లు వచ్చారు, నలుగురు బ్యాట్మెన్లు వచ్చారు, ఇద్దరు ఆల్రౌండర్లు వచ్చారు, ముగ్గురు బౌలర్లు సరిపోయారు. అవిస్ ఖాన్ పంత్ పిక్స్ ట్రై చేయండి, అండ్ ఇచ్చిన అవుట్ చేయండి, నాకు ఎందుకు అనిపించలేదు. సో బ్రాన్లీ క్యాప్టెన్, వైస్ కెప్టెన్ చాయిస్ వచ్చేసరికి లియామ్ లివింగ్స్టోన్ అండ్ వివియన్ లూయిస్ ను ట్రై చేయండి కెప్టెన్ వైస్ కెప్టెన్ గా. లైక్ క్రిస్ మోరిస్ అండ్ ముస్తాఫిజుర్ రహమాన్ ఇఫ్ యూ బౌల్స్ ఫస్ట్. రాజస్థాన్ రాయల్స్ ది బౌలింగ్ ఫస్ట్ చేసిన ముస్తాఫిజుర్ రహమాన్ కెప్టెన్, పక్కా కెప్టెన్ గారు వైస్ కెప్టెన్ గా ట్రై చేయండి. ఆర్ క్రిస్ మోరిస్ స్లాష్ ముస్తాఫిజుర్ రహమాన్ వీళ్ళిద్దరిని ట్రై చేయండి. అలాగే రిషబ్ పంత్ ట్రై చేయండి. ధావన్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే ధావన్ కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చి ట్రై చేయండి. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఫస్ట్ అయితేనే ట్రై చేయండి కెప్టెన్ వైస్ కెప్టెన్ గా. ఇంకా రవాడా వద్దు, అశ్విన్ ట్రై చేయొచ్చు, లిటిల్ బిట్ ట్రై చేసి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నాట్ అమ్మార్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్ ఆర్ లవ్డ్ ఇట్. ఏదో మరి చాలా అంటే చాలా చెప్పిన డీటెయిల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పానని అనిపిస్తుంది. యూ గైస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అమేజింగ్. సరే, ఇందాక ఫస్ట్లో చెప్పడం ఆపేసిన కదా నేను, కన్సిడర్ సబ్స్క్రిప్షన్, కింద ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే మాటలు లేకుండా డిస్లైక్ కొట్టండి. సో ఆ డిస్లైక్ కొట్టడం వల్ల సో నాకే అనిపిస్తుంది, సో లిటిల్ బిట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలని. సో మీరు అలా అయినా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వితౌట్ ఎనీ డిలే సైన్ ఆఫ్. సైన్ ఇన్ ఏం లేదు, మళ్ళీ ఒక 2-3 అవర్స్ లో మళ్ళీ వస్తాయి, ఎందుకంటే డబుల్ హెడ్డర్ కదా. సో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బై, సీ యూ ఇన్ 3 అవర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.